हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु स्पेशल रेसिपी वच्चेसी चाला टेस्टीगा उंडे बादम लड्डू। स्वीट शॉप स्टाइल मन इंट्लोने चाला ईजीगा ई बादम लड्डूनी प्रिपेर चेसुकोवच्चु। ई करोना टाइम लो इलांटी ड्राई फ्रूट लड्डू तिंडम वल्ल इम्यूनिटी अनेदी पेरुगुतुंदन्नमाट। सो ए मात्रं लेट चेयकुंडा ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి। పాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా యూస్ చేయొచ్చు, అంతే గాని ఆయిల్ మాత్రం యూస్ చేయకూడదు। నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 కప్ బాదం వేసుకోవాలి। ఇలా వేసుకున్న బాదంని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఈ కలర్ లో వచ్చిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత అదే pan లో 1/2 కప్ ఎండు కొబ్బరి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత 1/2 కప్పు కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। काजू वेसुकोवडम अनेदी पूर्तिगा ऑप्शनल मात्रमे, मीकु नच्चिते वेसुकोंडी लेकपोते स्किप चेसेयोच्चु। कानी काजू वेसुकुंटे टेस्ट मात्रम चाला बागुंटुंदी। इला ग्राइंड चेसुकुन्न बादम पौडर नी मिक्सिंग बाउल लोकी ट्रांस्फर चेसुकोवाली। तर्वाता मनं मुंदुगा फ्राई चेसि पेट्टुकुन्न एंड कोब्बरिनी वेसुकोनी फाइन पौडर वच्चेंत वरकु ग्राइंड चेसुकोवाली। ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్ లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు। ఇలా పౌడర్ చేసుకున్న డ్రై కోకోనట్ ని కూడా మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 కప్ తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। స్వీట్ తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి। ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి। తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని లడ్డూలా చేసుకోవాలి। నాకు ఇక్కడ 4 టీ స్పూన్స్ దాకా నెయ్యి సరిపోయింది। మీకు 4 స్పూన్స్ నెయ్యి వేసాక కూడా లడ్డూ రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలా చేసుకోండి। ఇదే విధంగా అన్ని లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇంతే, చాలా ఈజీగా బాదం లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। తినేటప్పుడు సాఫ్ట్ గా, మధ్యలో కాజు తగులుతుంటే క్రంచీగా, అబ్బా సూపర్ ఉంటుంది అనుకోండి। చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। మీకు గాన ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।